అది కూడా మేము సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరియు ఎప్పటికీ ఇలాగే మా యొక్క కార్యక్రమాలు ప్రచారం చేస్తూ మరియు మీరు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాము. మీకు మా సంఘం తరఫున ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ నర్సనమూర్తి చాలా చూసి కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. నర్సనమూర్తి ఎంతో సంతోషంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సాహంగా మాకు ముందుకు వచ్చారు. ఈ నర్సన ముచ్చట్లు అందరూ చూసి సంతోషపడాలి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడు చూడు చూడు, నీవు పక్కన ఒక్కడు కూడా ఉండడు. అబద్ధాలు చెప్తూ లేనిది కల్పించి మాట్లాడి చూడు. నీ చుట్టుపక్కల ఓ పెద్ద గుప్పె ఉంటుంది. మానవత్వం ఎదుటి మనిషిని కన్నీళ్లు తుడవడానికి రక్త సంబంధమో స్నేహ సంబంధమో లేక పేరు సంబంధం అవసరం లేదు. మన పిడికేడంత గుండెలో చిక్కేడంత మానవత్వం ఉంటే సార్. అదే అందరికీ సత్యనారాయణ సార్ గారు జూనియర్ అసిస్టెంట్ ఆగస్టు 28వ తారీఖు నాడు జన్మించారు. వీరు వేదిక రావచ్చింది. మా కొడత చేపెట్టుకొచ్చాడు, చేపెట్టుకోవచ్చు తాళేజీ నుంచి చేపెట్టుకొచ్చాడు. పెద్దోడు బెంగళూరు టీచరా? పెద్దోడు సాఫ్ట్వేర్ చిన్న టీచర్. చిన్న టీచర్ అన్న పేరు సంతమే. ప్రాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమందు తథ్యం సుమతి. అంటే ఎవరి కోపం వాళ్ళదే దండిస్తుంది. ఒకసారి తీవ్రమైన కోపానికి గురి అయితే 3 నెలలు మనం తిన్న ఆహారం ద్వారా లభించినటువంటి శక్తి హరిస్తుంది. మనస్సు కోపంతో నిండినప్పుడు మాత్రం తిన్న ఆహారం విషయంతో సమానం. కోపంతో ఉన్న తల్లి ఒక బిడ్డకు పాలిస్తే అవి విషంతో సమానం, చంపేస్తట. శక్తివంతమైనటువంటి విధంగా మారుతుంది. రక్తం కలుషితం అవుతుంది, శరీరం వేడెక్కుతుంది, రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది, త్వరగా నరాలు బలహీనం ఏర్పడతాయి. కాబట్టి అందరు కూడా కోపం తెచ్చుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నెక్స్ట్ చిట్యాల వీరేశం ల్యాబ్ టెక్నీషియన్ ఆగస్టు 14వ తారీఖున ఈయన జన్మించారు. సంగరెడ్డి దగ్గర మరి మన మధ్య అయిపోయిందండి, బొమ్మ రాలేదు. అయితే మరి నేటి కార్యక్రమానికి ఇచ్చేసి బర్త్డే జరుపుకున్నటువంటి వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి, మన సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ మరి సమస్యల సాధనలో ఎలా ముందుకు వెళ్ళాలి, మరి వారితో పాటు మనం ఎలా ఉండాలని మనకు తెలియజేయడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మరి గౌరవనీయులైనటువంటి చంద్రశేఖర్ సార్ గారిని మా చిరు సన్మానం స్వీకరించవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాం. ప్లీజ్ సార్. స్వీకరిస్తున్నాను. మరి ప్రతి నెలలో కాకుండా కనీసం మాకు 2-3 నెలలకైనా ఈ అవకాశాన్ని మాకు కల్పించవలసిందిగా మరి చంద్రశేఖర్ సార్ గారిని మేము సవినయంగా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.
గణేశాయ నమః సరస్వతే రుభ్యో నమః హరిః ఓం ఓం శాంతి శాంతి శాంతిః ఓం అగ్నిర్వశిషుర్భవ ఆదిత్యాయ తేజోభవ విష్ణుర్భవ శ్రీమాన్ బ్రహ్మైరాయుర్భవ మాయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః చిరంజీవ చిరంజీవ సుఖీ భవ శతమానం భవతి శతాయుషేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్టతే సమస్తదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన శీఘ్రమే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అఖండలక్ష్మి దిన దినాభివృద్ధిరస్తు సమస్త శుభ కార్యేషు సర్వదా దిగ్విజయోగిరస్తు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా అఖండలక్ష్మి దిన దినాభివృద్ధిరస్తు అందరు కూడా ఆశీర్వాదం లక్ష్మీరంగేశ్వరం శ్రీమన్మందంగళాక్షలంతోకేంద్రగంగాధరం ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా ఐదేళ్ల వయసులో పలక బలపంతో మొదలు పయనం అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు అందల మెట్టుకు మేమెదుగుతుంటే మీరు పొంగిపోతుంటారు ఎదిగే కొద్దీ ఒదుగు ఉండాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోతారు తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు డాక్టర్ కలెక్టర్ ఇంజనీర్లకు మీరే పునాదులు ఇస్తారు తరం వెళ్ళిపోతుంటే సృష్టి చేయటని మనో టీచర్ చెబుతారు రేపటి ధరము అంధకారముగా ఉండొద్దని ముందుంటారు రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం అయినా మీ నుండే విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయ్యా తరగతి గదిలో తలరాతలు మార్చే గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా మీరిచ్చిందే జీవితం చెల్ల గొప్పతనం ఉన్నన్నాలో మీ విశ్వబోధ ఉండాలయ్యా అధ్యాపకులే ఏగుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా థ్యాంక్ యూ ఇప్పుడు ఇప్పుడు విశ్వేశ్వర సార్ గారు చక్కటి తమ అమూల్యమైన సందేశం ఇవ్వడం ఆయన
అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మరొకసారి తెలియజేస్తున్నాం. ఇంకా ముఖ్యంగా ఈ గ్రామానికి ఈ గవర్నమెంట్ కంటే దాదాపుగా నేను రుణపడి ఉన్నాను. సుమారుగా నా ఇప్పటి వరకు ఉన్నటువంటి 1/4 నేను ఇక్కడే కట్టాను. ఇక్కడే నా స్నేహితులు కానీ మిత్రులు కానీ నిధులు కానీ అందరూ కూడా ఇక్కడే నాకు మ్యాక్సిమం. సో మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి జరుగుతున్నందుకు మా సంఘానికి మా బాధ్యులకి మిగతా అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజేశ్వర గారు తమ అమూల్య సందేశాన్ని ఇవ్వాలని మనసుకొని వస్తున్నాం. మన సహోదరులైన చక్రవర్తి గారికి అలాగే ఈనాడు నాతో పాటు వ్యక్తులు జరుపుకున్నటువంటి మిత్రులకు అలాగే అభినందనలు మరియు మాకు ఏ సమస్యలు ఉన్నా కానీ అన్నిటి వదిలిపెట్టి కనీసం ఈ ఒకరోజైనా కానీ మనం అందరం ప్రశాంతంగా మన జన్మదినాన్ని జరుపుకుంటున్నాము. ఈ వేడుకలు జరుపుకుంటున్నాము, అది కూడా సామూహికంగా. ఇది చాలా శుభమైనటువంటి విషయం. అయితే సమస్యలు అనేవి ఎన్నో ఉంటాయి. మనకు ఆత్మకరమైనటువంటి సమస్యలు డిఎల్ కానీ విద్యార్థి కానీ అవన్నీ చూసుకుంటాను. మనకు పైన రాష్ట్ర బాధ్యులు ఉన్నారు. ఇక ఇక్కడ మనకు మనం ఏం చేయాలి అంటే కేవలం మనం పోవలసింది చేయాలి, సహకరించాలి. మరి ఇంత మంచి అవకాశం మనందరికీ సామూహికంగా చేసుకున్నందుకు చాలా కృతజ్ఞత. ఎప్పటికీ మనం అందరం కూడా సంతోషంగా ఉండాలి. చిరునవ్వుతో మన స్త్రీగా దొరికేది నవ్వు, మిగతా అన్ని డబ్బులు పెట్టి దొరుకుతాయి. స్త్రీగా దొరికేది ఒక నవ్వు, ఆ తర్వాత తింటారంటే రోగం. కాబట్టి ఈ నవ్వును ఎప్పటికీ ఆస్వాదిస్తూ జీవితాన్ని వయోపరిమితిని పెంచుకోవాలని చెప్పేసి అందరూ సుఖంగా ఉండాలని నా జన్మదిన మా జన్మదిన సందర్భంగా మీ అందరినీ నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. విఆర్ఓ అల్లదుర్గమ్ అతను తమకు నిలిచేట మాట్లాడతాను వస్తున్నాడు. ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి విశ్రాంతి ఉద్యోగ అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి, మరి మనకు ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు మన చంద్రశేఖర్ సార్ గారికి, మరి పేరు పేరున సోదరులు అందరికి అందరి కోమట్టు గుర్తువార్త మీ అందరికి అందరు గురువులే కొన్నారు. ధన్యవాదాలు. మరి మిగతా రకరకాల డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇట్లా ఈ మనం విశ్రాంతి ఉద్యోగులను యువరాశల వాళ్ళ ముట్టే పట్టించుకోకుండా ఇటువంటి యూనిట్గా నడపడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు గత 10-15 సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులను కానీ విశ్రాంతి ఉద్యోగులు కానీ ఉద్యోగులు అందరినీ కంటే చెత్తకుండా పడేసినటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రభుత్వాలు. మరి మనకు ఎన్నో డిఎలు ఎన్నో బెనిఫిట్స్ ఏది లేదు. ఒక కార్మిక్ ఉన్నంత రక్షణ కూడా ఒక ఉద్యోగస్తులు లేదు. ఎన్నో రకాల సేవలు చేసి టెన్షన్గా ప్రభుత్వానికి ఇన్ని రోజులు సేవలు చేసి మనం విశ్రాంతి తీసుకున్నాం. మరి ఆ గుర్తింపు అనేది ఉండదా? వీళ్ళు పిఆర్సీ ఇస్తారు సరిగ్గా.
డిఎం ఇస్తలేదు వీళ్ళు అయ్యజాగిర ఎప్పుడో చట్టాలు రాసి వీళ్ళు కొత్త చట్టాలు ఇట్ట తెచ్చుకున్నాం అడుగుతున్నామా పాత చట్టాల ప్రకారం పోరాటం ఏదైనా తీసుకున్నాను మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన దగ్గర ఉన్నారంటే మనకు చాలా సంతోషం మరి వాళ్ళు చాలా గట్టి నిర్ణయం తీసుకుంటే మనం దేనికైనా ఉద్యమించడానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం ఎందుకంటే వీళ్ళు పైసలుగా పైసలు మన దాకా పైసలు లేవా పైసలు లేకుండా వాళ్ళు ప్రభుత్వాలు వెళ్తలేరా బడ్జెట్ పెడతలేరా కొత్త వ్యవస్థ కొత్త పనులు చేస్తలేరా వాళ్ళు మన మన గుర్తి ఉన్నదాన్ని పైసలు లేవు మనమే అంటున్నాం పైసలు లేవా పైసలు ఎందుకుండా అయితే అది మన డబ్బు మనకి ఎప్పుడో రాసిపెట్టి ఉన్నది ఐదేళ్ల కింది అదే సంవత్సరానికి బిఏబీ చట్టంలో ఉన్నది ఏదో ఒక్కసారి చూసినా మనం నిజమా కదా ఏదో కోర్టు పోతే ఎన్నో అన్ని రాష్ట్రాలకు టీఆర్సీకి సరిగ్గా ఇవ్వమని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు కొన్ని చూసినట్టున్నది మన నిజమా కాదా రాష్ట్ర అధ్యక్షులకు సార్లు తెలుసు కానీ మన హక్కుల గురించి మాత్రం గట్టిగా పోరాడకపోతే అడగకపోతే ఎవరు లేరు అడిగే అభిప్రాయాలు ఉండాలి అందుకని నేను కూడా అనుకోకుండా నాకు ఈ అవకాశము నాకు ఇది జరుగుతున్నా కూడా లేదు మాకు మనసారి చెప్తే అది ఏంసారి మనకి మనకు ఇన్స్మిషన్ ఏమి ఉండలేదు అంటే ఈరోజు చెప్పడం జరిగింది వీటైనా ప్రతి ఎంత పని ఉన్నా ప్రతి నెల నేను ఆధారైతే నేను అన్నింటినీ అవకాశం ఇచ్చాను ధన్యవాదాలు కాబట్టి ఇప్పుడు తిరిగి పాండరంగం వారు అమూల్యమైన సందేశాన్ని ఫస్ట్ నుంచి 31 వరకు ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగుల జన్మదినాన్ని జరుపుకోవడం ఈ యొక్క శుభ సూచకంగా భావిస్తున్నాం రాష్ట్ర అధ్యక్షులు మన కార్యదర్శి ఈరోజు రావడం చాలా సంతోషకర దాని ఈ ఇక్కడ జరుపుకోవడం ఈ మూడవది ఈ యొక్క ప్రాంగణం లోపల భూమయ్య సార్ గారు మంచిగా ఉన్న జాగా మన ఆఫీసర్ నిర్కటంగా ఉంది ఇక్కడ జరుపుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రతి నెల జరుపుకుంటున్న ప్రతి నెల లోపల 30 నుంచి 40 మంది 60 మంది ఇప్పుడు ఇంచుమించు 100 మంది దాకా కూడా వస్తున్నారు కానీ మేము ప్రతిసారి ఈ విధంగానే జరుపుతామని మా యొక్క కార్యవర్గ తరఫు నుంచి ఈరోజు నా పుట్టినరోజు ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను మాలి ఏది పృథ్వీ లేదు పశుల పెంట వేసి పండించమా పైరు తెలియమయ్యా నీవు తెలుగు బిడ్డ ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి గోల శ్రీరామ్ సార్ వారు కూడా ఒక్క నిమిషం నా జన్మదినం ఇక్కడ జరుపుకున్నందుకు చాలా సంతోషం ఉంది చాలా సంతోషం ఉంది ఇది మూడోసారి నేను రావడం ఇక్కడికి అందరికీ ధన్యవాదాలు ఇంతకేమాట అందరికి పిలవసారి అదే క్షణము తిరిగి రాదు కాలము రాకే బుడు గడుపబోకు దీపమున్నాయప్పుడే దిల్లు దిద్దుకోవాలి నిల్లు విలువ తెలిసి వెలుగు తెలుగు బిడ్డ ఈరోజు సరా పెరమల్ సార్ గారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటామంటే ఎట్లా జరుపుకుంటారు ఏమి నాకు ఇప్పటిదాకా తెలియదు ఇది ఫస్ట్ టైం నేను జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటాం మన కూడా అందరికీ ఈ సభను ఏర్పాటు చేసిన దానికి అందరికి సంతోషం అందరికి ధన్యవాదాలు మన రాష్ట్ర చంద్రశేఖర్ సార్ వచ్చిన దానికి వాళ్ళకు కూడా సందేశం ఇదే సందేశం నాకు మరి ఇప్పటిదాకా మన మిత్రులు అందరూ మాట్లాడారు కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంత సమాధానం వయసు గుర్రామట్లు మనసు తిరుగు కట్టుబాట్లని ఏడి కళ్యంబు బిగించు తెలియమయ్యా నీవు తెలుగు బిడ్డ ఈరోజు సత్యనారాయణ సార్ అమూల్యమైనటువంటి సందేశాన్ని సార్ జూనియర్ అసిస్టెంట్గా 2004లో రిటైర్ అయినా మీరు అందరు చెప్పినాక నేనేం చెప్పేది ఉంటుంది అంత గురువులు విద్యావేత్తలు ఉన్నారు వాళ్ళ ముందట నేను మాట్లాడితే కప్పి గురించి వేసినట్టు అవుతుంది కాబట్టి ఇంతకు ముగిస్తున్నాను మీ ఆశీర్వాదం సార్ కానీ నోరు నొప్పి ఆగ నూరు మాటల కన్నా ఫలము గలుగు ఒక్క పనిని చేయు పూత వేసి కాకి కువలయంబును లేపు తెల్లవారే నను సాయి బిడ్డ పొద్దుగా లేచనే కాకి ప్రే ఏమిరా నాయన అంటారు అది ఒక మంచి పని చేస్తుంది మనం కూడా రోజు ఒక మంచి పని చేసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు
గౌరవనీయులైనటువంటి చంద్రశేఖర్ సార్ గారికి, మన మందూరు మండల యొక్క ప్రెసిడెంట్, విశ్రాంత ఉద్యోగుల ప్రెసిడెంట్ అయినటువంటి ప్రేమ్ కుమార్ సార్, నవీన్ కుమార్ సార్, తర్వాత రాజేష్ సార్, పాండు గోరసింహ సార్, చెరవండ సార్, ఈరోజు జన్మదినం జరుపుకున్న నవీన్ సార్, జరుపుకున్నటువంటి జన్మదినం జరుపుకున్న అందరూ కూడా పేరు పైన వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. సమయం చెప్తుంది అన్నింటినీ మర్చిపోయి నన్ను అనుసరించాలి, డబ్బు చెబుతుంది అన్నింటినీ మర్చిపోయి నన్ను సంపాదించాలి. ఆ భగవంతుడు చెప్తాడు, నలుగురికి మంచి చేస్తూ ఉండు, నీకు కావాల్సిన అన్నీ నేను ఇస్తానని స్వామి చెప్పాడు, భగవంతుడు చెప్తాడు. మనసులోని బాధ తగ్గడానికి ఏ మందు పనిచేయదు, కానీ మనకు ఇష్టమైన వాళ్ళు ప్రేమగా కాసేపు మనతోటి మాట్లాడితే చాలు, ఎంతటి బాధ అయినా ఇట్టే మాయమవుతుంది. కాబట్టి అందరితో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము, కోపాన్ని తగ్గించుకుందాము. ఇప్పుడు 60 ఏళ్ళు దాటితే బీపీలు షుగర్లు అనేటువంటివి నేనొస్తా అంటుంటాయి, కాబట్టి అవి రావద్దు అంటే మనం అందరితోటి ప్రేమగా మాట్లాడుతుంటే అని చెప్పేది కావాలి. ప్రేమ అనేది నిండిపోతే ఆ రోగాలనేది దూరం పోతాయి. కాబట్టి అందరు కూడా మన కార్యాలయానికి వచ్చేసి సంతోషంగా ఒక గంట సేపు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి నెల కూడా అందరి మన విశ్రాంత ఉద్యోగుల యొక్క జన్మదినం ఉంటుంది, కాబట్టి ఈ అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొందాం. మన ఈరోజు ఈ నెల నాదే ఉన్నది వద్దు అనుకుంటా అందరితో పాటు పాలు పంచుకొని సంతోషాన్ని పంచుకుందాం మనం అందరం కూడా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మన షుగర్ గురించి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పడానికి రావడం జరిగింది. వాళ్ళు ఒక 10 నిమిషాలలో ముగించి వెళ్తారు, మరి వారిని రావాల్సింది ప్లీజ్. మరి సారు హైదరాబాద్ లో మీటింగ్ ఉండి మళ్ళీ మీటింగ్ వెళ్లాల్సి ఉంటుంది, కాబట్టి మీరు ఒక 10 నిమిషాల్లో చెప్పవలసిందిగా కూర్చున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా పెద్ద స్థాయిలో ఉన్నవారు అందరూ నాకు పూజ్యులు. మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మీరెంత ఎంజాయ్ చేస్తున్నారో అంతకన్నా ఎక్కువగా నేను కూర్చొని ఫోటోలు వీడియోలు కూడా తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మనకి మనసుకి ఆనందం కానీ ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. మనందరం కూడా 120 ఇయర్స్ బ్రతకడానికి ఈ భూమి మీదకి వచ్చాం. అయితే ఈ 120 సంవత్సరాలు భగవంతుడు మనల్ని డిజైన్ చేసి పంపిస్తే, ఈరోజు జపాన్ తీసుకున్నాం అనుకోండి సార్, జపాన్ లో 100 ఇయర్స్ దాటిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, మీ అందరికి తెలిసిందే. మరి వేరే ఇండియాలో కూడా గతంలో చాలా మంది మన తాతోళ్ళు అందరూ కూడా 100 ఇయర్స్ ఈజీగా బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఏంటంటే మనం తినేటటువంటి తిండి వల్ల ఆరోగ్యం అనేది తగ్గిపోతా ఉంది. సో 100 ఇయర్స్ బ్రతకం లేదా పక్కన పెడితే ఉన్నన్ని రోజు హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఆరోగ్యంగా ఉండడం ఎలా అనే అంశాన్ని మీతో మాట్లాడడానికి నేను వచ్చాను. మరి అధ్యక్షులు వారు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అయ్యా 1-2 నిమిషాలు మీ యాక్టివ్ పార్టిసిపేషన్ నాకు కావాలి. షుగర్ తింటే వస్తుందా, ఒంట్లో పుడుతుందా? ఎస్, చాలా చక్కగా చెప్పారు సార్, తింటే వస్తుంది అంతే కదా, ఒంట్లో పుట్టదు. సో నాకు ఇచ్చిన సమయాన్ని లోపు నేను ఫినిష్ చేస్తాను. ఉదయాన్నే ఎంతమంది ఇడ్లీలు తిన్నాం సార్? ఇడ్లీలు, దోశలు, వడలు, పూరీలు, బిర్యానీ, ఫ్రై, ఎవరు అందరూ తిన్నది కూడా ఒకే జాతికి చెందినటువంటి ఫుడ్డే తిన్నాం. అదేంటండి, అదేంటండి, కార్బోహైడ్రేట్ అంతే కదా సార్. అందరూ నేను ఇడ్లీలు తిన్నా, దోశలు తిన్నా, వడలు తిన్నా, బిర్యానీ తిన్నా, అందరూ తిన్నది ఒకటే కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తిన్నాం. మరి 4 ఇడ్లీలు తిన్నాను అనుకోండి, సపోజ్ నేను 4 ఇడ్లీలు తిన్నాను సార్, 4 ఇడ్లీలు తింటే అది అరిగిన తర్వాత మన శరీరంలోకి రక్తంలోకి గ్లూకోజ్ వెళ్తుందని మన అందరూ టీచర్లు మీకు తెలుసు. సో గ్లూకోజ్ అంటే మీ డాక్టర్లు చెప్పే భాష గ్లూకోజ్ అంటారు, మనం చెప్పేది ఏమంటామంటే షుగర్ అంటాం. 4 ఇడ్లీలు నేను తింటే ఉదయాన్నే ఎంత షుగర్ నా ఒంట్లోకి వెళ్తుంది, ఎనీ ఐడియా? ఓకే, 4 ఇడ్లీలు నేను తిన్నప్పుడు ఒక్కో ఇడ్లీ లిటరల్ గా 2 టేబుల్ స్పూన్ల చక్కెరని తీసి వెళ్తారు. 4 ఇడ్లీలు x 2 స్పూన్లు అంటే 8 స్పూన్ల షుగర్ వెళ్ళిందండి. 1 స్పూను అంటే 5 గ్రామ్స్, అంటే 8x5 అంటే 40 గ్రాముల చక్కెర నా శరీరంలోకి వెళ్ళింది. శరీరానికి చక్కెర అవసరమా కాదా?
సో గ్లూకోజ్ అనేది అవసరం, ఎందుకంటే ఇట్స్ ఇన్స్టాంట్ ఎనర్జీ. నేను మాట్లాడాలన్నా, నడవాలన్నా, మన బ్రెయిన్ చక్కగా పనిచేయాలన్నా ఏం కావాలా? గ్లూకోజ్ అనేది కావాలి, అంటే షుగర్ కావాలి. ముఖ్యంగా బ్రెయిన్ కి గ్లూకోజే కావాలి. అయితే 4 ఇడ్లీలు తిని నేను 40 గ్రాముల చక్కెరను పంపించాను. ఆ తర్వాత నా మిత్రుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి, సార్ మీకేం షుగర్ లేదు కదా సార్, ఒక కాఫీ తాగండి. సో కాఫీలో చక్కెర వేయాల్సిన అక్కర్లేదు, అందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఇదే కాబట్టి దానిలో కూడా షుగర్ ఉందండి. అడిగిన తర్వాత పక్కనే వాళ్ళ మమ్మీ వచ్చి, ఆయన ఈ బిస్కెట్ మంచుకో అని చెప్పారు. బిస్కెట్ కూడా ఏందండి, అది కూడా కార్బోహైడ్రేట్, పిండి పదార్థం. ఇది ఫుడ్ నేను ఇచ్చిన ఇదివరకు చాలా ఇదే షుగర్ అయితే నార్మల్కి వచ్చే షుగర్. షుగర్ అనేది ఉపవాసాలతో కూడా వస్తుంది సార్, మీకు కూడా వద్దు. అది కాదు, పళ్ళు మీకున్న సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ లేక అర్థమైంది సార్ నాకు. గురుగారు నాకు చెప్పింది, నేను ఇది కూడా వాడమనలే. నీకు ఓపిక ఉంటే ఉపవాసాలు చేయగలిగే ఇది ఉంటే కూడా దాంతోనే అయిపోతుంది. ఇప్పుడు ఎవరికైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉందో బాడీలో రీజనరేట్ కోసం ఇది, దీనికి ఖర్చు పెట్టాల్సిన పనిలే. పబ్లిసిటీ సెక్రటరీ మీకు అదృష్టం కోసం దొరికింది ఆయన వీరేశం గారు, సిఎం వీరేశం గారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ నవీన్ గౌడ్ గారు. నేడు బర్త్డే ఉత్సవాలు జరుపుకున్నటువంటి శ్రీ ఎం విశ్వేశ్వర్ గారు, శ్రీ టి రాజయ్య గారు, శ్రీ టి పాండరంగం గారు, శ్రీరాములు గారు, పెరుమాళ్ గారు, సత్యనారాయణ గారు, అందరికి కూడా బర్త్డే శుభాకాంక్షలు. అదేవిధంగా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. గత 3-4 నెలల నుండి ప్రేమ్ కుమార్ గారు నన్ను అడుగుతా ఉన్నాడు సమావేశానికి రావాల్సిందిగా, వీలు పడలేదు. ఈరోజు వర్షం పడుతున్నా తప్పకుండా రావాలనే ఉద్దేశంతో రావడం అనేది జరిగింది. మరి అందరూ మండల శాఖ, జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల శాఖల కంటే వయస్సులో చాలా చిన్నది. ఎందుకు చెప్తున్నానంటే మన జిల్లాలో 20 సంవత్సరాల క్రితమే ఈ యూనియన్ ప్రారంభించబడింది. నేను ఒక 8-9 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, అంతకుముందు సంగారెడ్డి మండల కార్యదర్శిగా కూడా ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటిదాకా జోగిపేటలో మండల శాఖ లేదు. సరే కొన్ని కారణాలు కొంతమంది తెలుసు. ఏది ఏమైనా సరే ఇక్కడ మంచి మంచి కార్యకర్తలు ఉన్నారు, పీఆర్టీలో ఉన్న అనుభవం నాకున్నది కాబట్టి నేను పీఆర్టీలో 30 సంవత్సరాలు జిల్లాలో ప్రధాన బాధ్యులుగా, రాష్ట్రంలో అసోసియేట్ అధ్యక్షులుగా పనిచేసి 30 సంవత్సరాలు చదివే సిద్ధంగా జోగిపేట వాళ్ళ కార్యకర్తల యొక్క ఉత్సాహము, వాళ్ళ యొక్క శక్తి గురించి నాకు బాగా తెలుసు. అంటే ఏ విధంగానైనా ఏదైనా స్థాపించినట్లయితే బాగా ముందుకు వెళ్తున్నారనే ఉద్దేశంతో మరి కొంతమందిని సంప్రదించిన తర్వాత చివరికి మరి ప్రేమ్ కుమార్ గారు, మనోహర్ ప్రసాద్ గారు ముందుకు రావడం, ఎస్ఆర్ఎం కాలేజీలో మీటింగ్ పెట్టి ఒక అడ్హాక్ కమిటీ వేశాము. అక్కడి నుంచి మరి ఈ బ్యాచ్ వచ్చిన తర్వాత అన్ని రకాలుగా పురోగతి సాధిస్తూ అడ్డు అడ్డు లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నాను. అంతకంటే ముఖ్య విషయము, చాలా రోజుల నుంచి మరి బందీగా ఉన్నటువంటి మన సంఘ భవనం కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకోవడం అనేది వారి యొక్క శక్తికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. నేను అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. అది తీసుకోవడమే కాకుండా దాన్ని మంచిగా దాన్ని రినోవేట్ చేసి అక్కడ రోజు సమావేశం కావడం కూడా ఒక మంచి పరిణామంగా భావిస్తున్నా. అందుకని ఎప్పటికీ వాళ్ళతో అంటూ ఉంటానండి, ప్రస్తుతానికి జిల్లాలో రామచంద్రాపురం మండల శాఖ అన్ని శాఖల కంటే ముందంజలో ఉన్నది. అక్కడ ఒక 100-150 మంది దాకా మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ నుంచి బయలులే జైరాబాద్, నారాయణపేట, జోగిపేట, ఇంకెక్కడెక్కడ నుంచి ఎక్కడ స్థిరపడేటువంటి వాళ్ళే. అయితే అక్కడ ఎమ్మెల్యే సపోర్టు, లీడర్ సపోర్ట్ బాగా ఉన్నది. వాళ్ళకి ఏది కావాలంటే ఎంత కావాలంటే అంత చందాలు వస్తూనే ఉంటాయి. తర్వాత వాళ్ళు కూడా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి కార్యక్రమాలు చాలా చురుకుగా నెలకు ఒక రోజు వస్తూ ఉంటారు. ఇట్లాంటి బర్త్డే కానీ, టూర్లు కానీ, ఇతరత్ర అన్ని రకాల
జన్మదినాలు అంటే లీడర్లై జయంతులు వర్ధంతులు అన్నీ చేస్తూ ఉంటారు. అది వీళ్ళకి అప్పుడప్పుడు సూచన ఇస్తే మీరందరికంటే మీరే టాప్లో వచ్చేస్తారు, మీరు చేయండి అంటే సూచనలను పాటిస్తూ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నందుకు మొదటిగా వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మంచి కార్యకర్తలు దొరికినారు మీకు. మరి బర్త్డే విషయానికి వచ్చినట్టయితే సంగారెడ్డిలో ప్రారంభం చేసాం దీన్ని. మనకు అందరికీ తెలుసు మన పిల్లలే మనము అప్పుడప్పుడు కొద్ది రోజులు చేసాం, తర్వాత కంటిన్యూ అయితే చేసాం లేకుంటే విడిచిపెట్టాం, లేదా ఇంట్లో ఇంట్లో ఒక కొత్త డ్రెస్ వచ్చి దేవుడికి దండం పెట్టి ఆశీర్వదించాం. మనైతే అడిగిన వాళ్ళే లేరు, మన తల్లిదండ్రులైతే ఇంకా వాళ్ళకు వాళ్ళ పుట్టినరోజు వాళ్ళకే తెలియదు. మన సర్టిఫికెట్లో ఉన్న దాని ప్రకారం తెలిసినా కూడా మనం మర్చిపోతూ ఉంటాము, పుట్టినరోజు వచ్చినాడు కూడా మన పనిలో మనం నిమగ్నం అవుతూ ఉంటాం. ఇప్పుడు మన మనుమలు మనమరాళ్ళు చూసినట్టయితే మరి ఒక పెళ్ళంత ఖర్చు పెడుతున్నారు కొంతమంది. వాస్తవంగా ఫస్ట్ బర్త్డే కాకుండా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఏదైనా కానివ్వండి, అది లక్ష రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నారు. మరి అదే కుటుంబంలో ఒక పెద్ద మనిషి ఉన్నట్టయితే మరి పిల్లలే జరుపుకుంటున్నాము, మా జరుపుకుంటున్నాము, పెద్ద మనిషిని కూడా జరుపుదామనే ఆలోచన ఎవరికి రాదు. మనకు లోపల ఎక్కడో ఒక చిన్న బాధ అనిపిస్తుంటుంది, అది వీళ్ళందరూ చేసుకుంటున్నా నన్ను ఎవరు అడుగుతలేరు అనేది. కాబట్టి మరి మనము వాళ్ళ మధ్యన చేసుకుంటే అంత సంతోషంగా ఉండలేమేమో, మన మధ్యన మన సమకాలీకుల మధ్యన మన మధ్యన చేసుకుంటే మరి అంతకంటే ఎక్కువ ఆనందం ఏం లేదు అని నేను భావిస్తున్నాను. మీరు ఫీల్ అయ్యి ఉంటుంది ఆనందాన్ని కూడా. ఈ బర్త్డేలకు వచ్చినట్టయితే కొంతమంది అయితే చాలా అంటే చాలా పరామర్శించిపోతూ ఉంటారు, ఎప్పుడు ఎవరు నన్ను అడగలేదు, ఇక్కడికి సంఘంలో గురించి నన్ను చాలా సన్మానం చేశారు, తర్వాత ఆశీర్వదించినది. కాబట్టి ఇది ఒక రకంగా కాకుండా ఎన్నో రకాలుగా హెల్ప్ చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా అందరం కలవడం అనేది ఒకటి. అన్నిటికీ మించినటువంటి ఉపయోగం దీంతో ఏముందంటే అందరం ఒక దగ్గర కలవడం, గురుగూడడం, మాట్లాడుకోవడం ఒకరికి ఒకరు, పాత జ్ఞాపకాలన్నీ. మనకు మంచి మందు ఏంటంటే నాకు తెలిసి పాత జ్ఞాపకాలను మనం మనము ఒకరి ఒకరు పంచుకుంటే అంతకు మించిన మందు లేదు. ఇంకొక నాలుగేళ్ళు ఆయుష్ కలుగుతుంది, అందరూ కూడా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మనం అదే మన పిల్లలకి చెప్తే ఎవరు పట్టించుకోరు. నా కాలంలో రూపాయి కిలో చక్కెర ఉండే, రూపాయి నాలుగు కిలో బియ్యం ఉండే నమ్ముకుంటూ పోతారు, మా తాత పిచ్చోడానికి ఏం తెలియదు. కాబట్టి మనమైతే నమ్ముతాం, ఎందుకంటే వాస్తవం మనం చూస్తున్నాం కాబట్టి. అందుకని మనకు అవన్నీ పాత జ్ఞాపకాలు వచ్చినట్టయితే అవన్నీ మధురమైనటువంటివి. అప్పుడు మనకి ఏం లేకున్నా సరే, పేదరికం ఉన్నా సరే, ఇప్పుడు కోట్ల రూపాయలు ఉన్నా సరే, ఇప్పటికంటే ఆజీవితమైన న్యాయం ఉండరా అనేది అందరికీ అనిపించేటటువంటి మాటనే. కాబట్టి అందరం కలుసుకోవడము, మన పాత జ్ఞాపకాలను నెమరవేసుకోవడము, చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడ ఒక మంచి ఇంకో మంచి జరిగేది ఏంటంటే చిన్న చిన్న సమస్యలు ఉంటే ఒంటరిగా ఇంట్లో ఉంటే ఏ ఆలోచన రాదు. బయటకు వస్తే పది మందికి చెప్తే అందులో ఎవరికో ఒకరికి అట్లాంటి సమస్య వచ్చి చిన్న చిట్కాతో తీరిపోయినటువంటి సమస్యలు ఉంటాయి. అది ఎంత సమస్యగా ఇంత దానికి ఇంత బాగుంటుందో ఈ లేచి అయిపోతుంది అంటే ఇమీడియట్గా అయిపోతుంది. అది మనం ఇంట్లో కూర్చుంటే అయ్యేది కాదు. అదే కానీ ఇతర ఏ సమస్యలు వచ్చినా కూడా దానికి అందరూ తోడ్పడేటటువంటి అవకాశం ఉండదు. అట్లా కాకుండా కూడా ఎవరికి బేసిక్ పే ఎంత, డిఏ ఎంత, జీతం ఎంత అనేది చాలా మంది ఇప్పటికీ తెలుసుకోరు. కానీ మన సంఘం వచ్చిన తర్వాత ఒక లింక్ ఇస్తున్నారు ఫోన్లలో, అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉంటే స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు కొనుక్కోండి దయచేసి. దాంట్లో ఉన్నంత కాలక్షేపం కానీ, దాంట్లో ఉన్నంత మనకి ఇన్ఫర్మేషన్ కానీ దేనికోసం లేదు. వాళ్ళకి ఒక చిన్న లింక్ మనం దాన్ని క్లిక్ చేసి మన ఐడి నెంబర్ను దాంట్లో ఫిల్ చేసినట్టయితే మన బేసిక్ పే ఎంత, డిఏ ఎంత, మన ఎంత కమ్యూనికేషన్ కట్ అవుతూ ఉన్నది, ఐటీ ఎంత కట్ అవుతున్నది, నెలలో నెట్ ఎంత వస్తుంది, అవన్నీ క్షణంలో వచ్చేస్తాయి. లేకపోతే ఎస్టీ వాళ్ళతో పది కాపులు కాసి పది ఇరవై ఇచ్చి ఒక చిట్టు మీద రాపించుకొని వచ్చిందాక మనకు తెలియకుండా నేను చూసినట్టే స్టార్టింగ్ లోపల అక్కడ చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్ వచ్చి అక్కడ ఎస్టీ ముందుగా ఒక కూర్చుంటుండే బ్రోకర్ 20 రూపాయలు ఇస్తే వాళ్ళు రాపించుండే. ఎందుకంటే వాళ్ళ బ్యాంకులు ఎదుగుబాటు తెలియదు, ఎన్ని డ్రా చేసుకోవాలో తెలియదు. ఒక చిట్టి కూడా రాయిస్తుండే విత్డ్రాల్ ఫామ్, ఇవన్నీ 9500 వచ్చినాయి, ఎన్ని రాయాలంటే 9400 రాయమంటే 9400 రాస్తుంది. లేకుంటే వాళ్ళకు ఎన్ని పడ్డవే తెలియదు, ఎంత ఎట్లా రాయాలో తెలియదు. ఇప్పుడు అట్లా లేదు కాబట్టి సంఘంలో ఉన్నట్టయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి.
లేదు మన పిల్లలకి ఇస్తాం ఏటీఎం కార్డు తీసుకుపోయి పిల్లలకి ఇస్తే మన గుట్టంతా బయటపడేవాళ్ళకి దాంట్లో మన వెళ్ళిపెట్టేది బయట అప్పుడప్పుడు మనకు అవసరం అనుకుని కానీ ఎందుకు పోయి దాని పెట్టుకుంటాం మనం పిల్లలకి చెప్పుకుంటాం ఎందుకంటే నష్టం అవసరం కూడా అది అందరికి అవసరమే కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాం ఏటీఎం కార్డు ఇస్తే అది అన్నిటికి వచ్చేస్తాయి బయటపడతాయి ఫోన్ కార్డు అనుకో ఫోన్ పెట్టినా అనుకోండి అన్ని దాంట్లో వచ్చేస్తాయి మీ దగ్గర ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ వాడు అప్పటికేమన్నాడు తర్వాత నాయనను లేకుంటే తాత మనం ఒక కారు కొందాం అది పైసలు ఎక్కువ ఆర్థిక లేవా 50 లక్షలు నేను తీసిన 15 లక్షలైతే కారు కాబట్టి ఇవన్నీ కానీ మనం హాస్పిటల్లో పడితే 10 లక్షలు బిల్ కట్టాలి డివర్ కట్టాలి కాబట్టి సంఘం ఎంత అవసరం అనే దాని కొరకే నేను మీకు చెప్పవలసి వస్తామని కాబట్టి అందరం మనం ఎప్పటికీ కలుసుకోవడం అనేది అన్ని రకాలుగా చేస్తాం తర్వాత మంచి చెరువులలో వాళ్ళ ఇంటికి పోవడము వాళ్ళకు అవసరమైతే అభినందనలు చెప్పడము లేకుంటే విచారం వ్యక్తం చేయడం అనేది కూడా చాలా అవసరం అవన్నీ మీరు చేస్తూ ఉన్నారు మీరు అందరికీ కూడా నేను మీ కార్యకర్తలందరినీ అభినందిస్తా ఉన్నాను ఇంకా మరి ఇవన్నీ చాలామంది ఆటగిస్తాం మరి ఈ మధ్య చాలా మండల శాఖలు కొన్ని యాక్టివ్గా లేవు కార్యకర్తలు యాక్టివ్గా ఉంటేనే సభ్యులు యాక్టివ్గా ఉంటారు ఇక్కడ నేను సంఘం మధ్య నడుస్తలేదంటే కార్యకర్తలే తప్పు సభ్యుల తప్పు కాదు ఖచ్చితంగా ఎక్కడమైనా గంటపాలంగా ఆ విషయం చెప్తా ఉంటాను కార్యకర్తలు బాగున్నారు కాబట్టి అతి తొందరలోనే ఆ రామచంద్రాపురాన్ని దాటి మీరు టాప్ వన్లో వచ్చేసారనే నమ్మకం ఉంటుంది ఇంకా సంఘం విషయానికి వచ్చినట్టయితే మరి చాలా ఉన్నాయి విషయాలు సమస్యల తర్వాత మాట్లాడుకున్నాం గత 10 సంవత్సరాలుగా మన ఏదో కానీ అంతకుముందు తెలంగాణ చేసి అని మన ఉద్యోగులు చేసి అన్నీ కలిసి తెలంగాణ లోపల అల్లు పెరిగినటువంటి పోరాటం చేసి సాధించడమే మనం తెలంగాణ ఎవరు కాదు ఉద్యోగులే ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు అందరు కలిసినే తెలంగాణ వచ్చింది లీడర్లు కాదు పొలిటికల్ లీడర్లు కాదు ఇంకెవరు కాదు ఆర్టీసీ కార్మికులు బస్సులు బంద్ చేస్తే 5 నెలలు 6 నెలలు బస్సులు బంద్ చేస్తే లోకమంతా ఆగిపోయింది అందరం కలిసి సకల జనరల్ సభలో పాల్గొంటే లోకమంతా మనం చూసింది అప్పుడు మాత్రమే మన తెలంగాణ వచ్చింది కాబట్టి అది విస్మరించి నేటి పాలకులు తెలంగాణ మేమే ఇచ్చినామంటే మేమే ఇచ్చామని ఒకరికొకటి డబ్బులు తెచ్చుకుంటూ మన అందరిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం గత ప్రభుత్వ పాలకులు అయితే మన సంఘాలను విడదీసి ఆయన చాలా చతువుడు గొప్ప రాజకీయవేత్త గొప్ప మేధావి కూడా 80 పుస్తకాలు చదివిందాటైన కాబట్టి ఏం చేసినట్టు పోలీసు వ్యవస్థను బాగా బలపరుచుకున్నాడు తన సాంగ్ చేసిన పోలీసు వ్యవస్థను రాగానే వాళ్ళకు 1000 ఇన్నోవా కార్లు ఇచ్చాడు వాళ్ళని బలపరిచిండు వాళ్ళని చేతిలో పెట్టుకున్నాడు ఏమన్నా కనమంటే వాళ్ళని కనాలి ఇవన్నీ అరెస్ట్ చేయమంటే వాళ్ళు చేయాలి ఏమన్నా బెదిరియమంటే వాళ్ళని బెదిరియాలి సంఘాలన్నింటినీ కొంతమందిని వ్యక్తులను స్వార్థ పనులను దగ్గరికి తీసి నీకు ఎమ్మెల్సీ ఇస్తా నీకు ఎమ్మెల్యే ఇస్తా వాళ్ళని చేతిలో పెట్టుకుని సంఘాలన్నింటిని విడదీసి ఒకనొకప్పుడు ఒకటే జేఏసీ ఉన్నటువంటి సందర్భంలో జేఏసీ పిలిపిస్తే గవర్నమెంట్ దిగొచ్చేది తర్వాత ఏమైంది గత 10 సంవత్సరాలలో 3-4 జేఏసీలు అయినాయి లెఫ్ట్ ఉపాధ్యాయ సంఘాలు కొన్ని ఉన్నాయి ఏపీడీఎఫ్ యూటీఎఫ్ డిటీఎఫ్ ఎస్టీఎఫ్ లాంటివి వాళ్ళందరూ కలిసి ఒక చేసి పిఆర్టీయూ ప్లస్ ఇంకా కొన్ని సంఘాలు కలిసి ఒక చేసి టీఎన్జిఓలు గజ్జల ఆఫీసర్లు కలిసి ఇంకో చేసి తర్వాత ఆ చేసిలో కూడా మళ్ళీ వేరువేరు సంఘాలు ఇళ్ళ వేరు సంఘాలు ఎవరికి వాళ్ళు సెక్రటరీలు అడుగుపెట్టడానికి ఎవరికి వీల్లేదు ఎవరు కూడా మంత్రులను కలవడానికి వీల్లేదు ముఖ్యమంత్రిని కలవడానికి అసలే వీల్లేదు ముఖ్యమంత్రిని చూస్తే టీవీలలో చూడాలి అనే రకంగా ఆ 10 సంవత్సరాలు గడిచిపోయినాయి అసలు ఏం జరిగిందంటే సరే ఆర్థికంగా లాభం పొందిన మనం వాస్తవంగా ఆయనకు ధన్యవాదాలు చెప్పవలసిందే కారణం ఏంటంటే ఈ 10 సంవత్సరాలలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత పెన్షన్ మనకు పెరిగింది ప్రస్తుతానికి కూడా అత్యధిక పెన్షన్ పొందుతున్నటువంటి పెన్షనర్లు ఏ రాష్ట్రంలో ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలోనే దానికి 2 కారణాలు ఒకటి కేసీఆర్ హయాంలో 40% ఒకసారి 30% ఒకసారి 43% ఒకసారి 31% 73% ఫిట్మెంట్ ఇచ్చిండు అడిషనల్ క్వాంటమ్ అనేది ఏ రాష్ట్రంలో లేదు మన దగ్గరనే 70% 15% ఉన్నది ఏ రాష్ట్రంలో లేదు ఇది ఈ విధంగా ఒక్కసారి డబుల్ జంప్ అయింది మా పెన్షన్ అంతా కూడా దాన్ని నేను అభినందించడం ధన్యవాదాలు తెలిపినాం కానీ ఫస్ట్ జీతాలు ఇవ్వకుండా ఎట్లా అంటే ఎవరైనా పెద్ద ధనవంతుడు అయితే ఒక రూమ్ లేసి తాళం వేస్తే
మూడు రోజులు ఉపవాసం ఇస్తే నాకు మొదలు తిరిగి పెట్టిన ఆస్తి మొత్తం రాయిస్తా అనే దశకు వస్తున్నాయని అట్లా మనం కూడా అట్లే చేసిండు. వాస్తవంగా అందరు మన సభ్యులు కూడా సార్ ఫస్ట్లు పెన్షన్ ఇప్పిండు సార్ అవి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఎట్లు పోయిన వాళ్ళు పోయిన ఫస్ట్లు అయితే మా ఫస్ట్ నాడు పెన్షన్ ఇప్పిండు అని అది గమనించారు వీళ్ళు. ఎందుకంటే మన లాంటి వాళ్ళ సలహాదారులు ఉన్నారు కొంతమంది మన వాళ్ళే సార్ ఫస్ట్కి పెన్షన్ ఇచ్చి మిగతా ఆపొచ్చు ఫస్ట్ పెన్షన్ ఇచ్చి మొదలు పెట్టిండు మిగతా అని పక్కకు నెట్టేసిండు. ఆయన ఫస్ట్ పెన్షన్ ఇవ్వకుండా ఎప్పుడు పెన్షన్ వస్తుందో తెలియదు. దాంతో ఎన్ని ఎన్ని రకాల బాధలు పడ్డాము ఎన్ని రకాల నష్టాలు జరిగినాయో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది మనకు మాత్రమే తెలుస్తుంది వాళ్ళకి తెలియదు. ఆయన హరీశ్రావుకున్నా ఇట్లా మాటలు అన్నాడు 18 తారీఖు వస్తున్నా అనుకోండి పెన్షను మళ్ళీ నెల 18 వస్తే నెలకి వచ్చినట్టే కదా. అంటే నేను నా 18 ఇస్తే వాళ్ళు ఫస్ట్కి ఇంటా ఫస్ట్కి ఇస్తే కూడా నెల నెలకి ఇచ్చినట్టే అయితే కదా 15 రోజులు ముందు జరుపుకుంటే ఒక నెలలో మళ్ళీ నెల ఫస్ట్గా వస్తుంది కదా. అంటే ఇచ్చేది ఉంటే మేము ఇవ్వకుంటున్నాయా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇస్తలేము అందుకని మీ దగ్గరకు వస్తలేము అనేది ఆ రకంగా సంఘాలను నిర్వీర్యం చేసి మిగతా హక్కులన్నింటినీ హరించింది మనకి. హెల్త్ కార్డు 1 కోటి రూపాయలు అయినా సరే మీకు ఇస్తా, 1 రూపాయి లేకుండా ఖర్చు లేకుండా మీకు ఫ్రీగా అందజేస్తా కార్పొరేట్ హాస్పిటల్ అన్నాడు. జియో తీసిండు 2 నెలలు 3 నెలలు 4 నెలలు జరిగింది అట్లా 1100 కోట్ల రూపాయలు బకాలు పడ్డ హాస్పిటళ్లకు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు అల్టిమేటం ఇచ్చిండ్రు వార్నింగ్ ఇచ్చిండ్రు అన్ని చేసి ఆయనతో పనిచేసిండ్రు మనకేది లేదు. ఇప్పుడు ఎవరన్నా దురదృష్టవశాత్తు హాస్పిటల్ పోతే కార్పొరేట్ హాస్పిటల్లో పోతాం మనం. మనం ఒకవేళ పురాదాపి పడ్డా చుట్టూనాళ్ళు ఎవరు ఊరుకోరు. సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కొండి గాంధీ కొండ అని ఎవరన్నా అరే అపోలో కన్నా ఉండి యశోదో కన్నా ఉండి అంటారు. అన్న దేని తర్వాత ఎవరన్నా కట్టండి ఫీజుగా వాళ్ళకి తెలియదు కదా. సలహా మాత్రం గ్యారెంటీ అక్కడనే ఇస్తారు. ఎందుకున్నాడు వాళ్ళు పైసలు లేనివాడు భయపడతా ఉంటాడు అరే యశోదో ఎట్లా ఎట్లా అని పోమైన వాడు 150 కట్టు లేకుంటే చూడనే చూడమంటారు. చివరికి బయటకు వెళ్తే 10 రోజుల నుండి బయటకు వెళ్తే 10 లక్షలు కావాలి. ఉన్నాయన్నీ వాళ్ళకే ఎన్ని దాచిపెట్టుకున్నామో అవన్నీ పోతాయి. కొంతమంది అయితే దాచిపెట్టుకునేవన్నీ పిల్లలకు మొదలై ఇచ్చేసి ఉన్న భూములన్నీ పట్టా చేసేసి ఉన్న డబ్బులంతా వాళ్ళకే ఇచ్చేసి నాకు 70-80 వేలు పెన్షన్ వస్తున్నా మా అవస్థ అయితే నాకేం చేసేది అనుకుంటే మళ్ళీ అది పెద్ద బాధ పడుతున్నా కొంతమంది అడగండి. ఇక హాస్పిటల్ వాటి నాడు కొడుకు గారు కూడలు గారు కూతురు గారు ఎవరు రాడు. కానీ ఇస్తే గారు 10 లక్షలు ఉన్నాయంటే 7 నెలలైనా నేను కారు ఉంటే అయిపోయింది ఇప్పుడైనా లేవు. కాబట్టి మనం దాచుకోవడం కూడా ఇంపార్టెంట్. నేను అవసరం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మన అవసరం ఎంతో ముందు 5 లక్షలు అని చెప్పేవాళ్ళం తర్వాత 10 లక్షలు అని చెప్పినాం. ఇప్పుడు 10 కూడా కాదు ఒక 25 లక్షలు మన పేరిట మన అనుకొని మర్చిపోయి పక్కకు పెట్టుకోండి. వీళ్ళు రాయడం అవసరం అయితే నా తర్వాత డబ్బులు మిగితే పలానులకు ఎంతెంత ఇస్తారు అనేది ఆస్తుల విషయంలో కూడా మొదలే పంచిపెట్టాకంటే వీళ్ళు రాయడం తెస్తుంది. వీళ్ళు రాయడం ఎంతో పంచిపెట్టడం వాళ్ళతే చెప్పి రాయండి తర్వాత కొట్లాడుకోకుండా ఉంటుంది మన చేతిలో ఉంటుంది. అవసరమైతే వీళ్ళు రాసినా కూడా మనం అమ్ముకోవచ్చు ఇంకెళ్ళకని దానం కూడా చేయవచ్చు. అయితే ఇంకా ఈ సమస్యల విషయానికి వచ్చినట్టయితే గత ప్రభుత్వం వాళ్ళు జరిగి ఎవరు కూడా వెళ్లకుండా మిగతా సమస్యలు అన్ని పెండింగ్లో పడ్డాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత ట్రెండ్ మారింది కొంత డెమోక్రసీ వచ్చింది ప్రభుత్వంలో అని దానికి మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే మంత్రులు ఎవరు పోయినా ఇంటర్వ్యూ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా కలుస్తున్నాడు ఈవెన్ సెక్రటరీస్ అందరూ కూడా కలుస్తూ ఉన్నారు ఆఫీసర్లందరూ కూడా కలుస్తూ ఉన్నారు కలుస్తున్నారు కానీ పని ఏం లేదు. మన సంఘం పక్షాన్నే ముఖ్యమంత్రిని 3 మార్లు కలిసినాము ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ గారిని 3 సార్లు కలిసినాము మరి మన హెల్త్ మినిస్టర్ మన మినిస్టరే రామోదర్ గారు మరి ప్రేమ్ కుమార్ తెలుసు హెల్త్ కార్డు విషయంలో 3 సార్లు కలిసినాము 3 సార్లు విన్నవించినాము తప్పకుండా నేను మన అసెంబ్లీ అయిపోయింది అసెంబ్లీ కంటే ముందు కలిస్తే అసెంబ్లీ కాగానే నేను కూర్చుంటా దీన్ని నాకు అవగాహన ఉన్నది దీన్ని తప్పకుండా అసెంబ్లీ కాగానే నేను సాల్వ్ చేస్తానన్నారు. ఇప్పటికీ మన అసెంబ్లీ అయిపోయింది. దురదృష్టవశాత్తు అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో ఎలక్షన్ కోడ్లుగా మనం ఏం చేయలేకపోయినాం. అయినా మీకు ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఏ సంఘం కూడా ఉద్యమానికి ఇప్పటిదాకా తయారు కాలేదు. మన సంఘం ఒకటి మాత్రమే మేము 2023 ఫిబ్రవరిలో ఎన్నికైనా మేము రాష్ట్రపాడి 2 సార్లు ఉద్యమం చేసినాం మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది మార్చిలో ఒకసారి ఏప్రిల్ ఒకసారి జిల్లాకు వచ్చి అక్కడ పెద్ద ఎత్తున కలెక్టర్కు ముఖ్యమంత్రికే డైరెక్ట్ లెటర్లు పంపించిన మన సమస్యలు 2వసారి మండల వాళ్ళు కూడా రిజిస్టర్ పోస్టు ముఖ్యమంత్రికి చేశారు. ఇంత పూర్తి ఉద్యమం కూడా ఎవరికి రావడం అనేది జరిగింది. ఆ ధైర్యం ఎవరు చేయలేదు ఇప్పటికి కూడా ఎవరింకా చేయలేదు. మనం మాత్రము సరే సంయమనం పాటిస్తూనే మనకు తోచినంత మన చేతనైనంత
అందరం షుగర్ పేషెంట్లము పికెటింగ్ ధర్నాలు చేయాలంటే అందరం కర్రలు పట్టుకొని రోడ్డు మీద నిలబడే పరిస్థితి మనకు లేదు. కాబట్టి మనకు తగిన ప్రోగ్రామ్సే తీసుకుంటా ఉన్నాం మనం. అయినా ఒక ఫస్ట్ జీతాలు ఇచ్చేటటువంటి సమస్య తప్ప మిగతా అన్ని అక్కడే పట్టుకున్నాయి. మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ మీరు చూసే ఉంటారు, మనకి ఎన్ని సమస్యలు మనము ఇప్పుడు ఇస్తున్నాము రిప్రజెంటేషన్, అన్ని సమస్యలు వాళ్ళు పెట్టారు. ఇప్పుడే పిల్లలకు మన లాంటి వాళ్ళ సలహాదారు రాగానే 3 డిఏలు ఇస్తాము, ఏరియస్తో సహా ఇస్తాము, ఒకటే మొత్తంలో ఏరియస్ ఇస్తాము, తర్వాత ఇన్స్టాల్మెంట్లు అది ఇవ్వమన్నారు. పీఆర్సీ కూడా అప్పటికే అయిపోతుంది కాబట్టి రాగానే ఇస్తామన్నారు. ఇంకా మిగతా అన్ని కూడా ఇస్తామన్నారు. వాళ్ళు హెల్త్ కార్డు నెంబర్ ఇస్తాము, కొత్త హెల్త్ కార్డు ఫ్రీ సర్వీస్ చేస్తాం ఇక్కడన్నారు. ఇంకెన్ని సమస్యలు ఉన్నాయి అవన్నిటి మీద. ఇంకా దారుణం ఏంటంటే 2020 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళ యొక్క మరి వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఇక్కడ ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇప్పటికీ కొంతమందికి గ్రాట్యుయిటీ లేదు, తర్వాత కమ్యూటేషన్ లేదు, జీపీఎఫ్ లేదు, మనం దాచుకున్నటువంటి జీపీఎఫ్ లేదు, తర్వాత లీవ్ ఎన్కాష్మెంట్ కూడా లేదు. మనం లీవ్ వాడుకోక జమ చేసుకుంటే దాన్ని నమ్మితే వచ్చేటటువంటి డబ్బులు కూడా లేవు. మొన్న రిటైర్ అయిన మార్చి 31 దాకా ఆయన 3 సంవత్సరాలు పెన్షన్లు పోయిండు, అంతకాలం రిటైర్మెంట్ లేవు. మొన్నటి నుంచి స్టార్ట్ అయినాయి మార్చి నుంచి. వాళ్ళకైతే ఇంకా అధోగతి ఉన్నది పాపం. ఎవరైనా రిటైర్మెంట్ అప్పుడు ఒక ప్లాన్ వేసుకుంటాడు, నాకు 25 లక్షలు వస్తాయి, 30 వస్తాయి, 40 వస్తాయి, నేను అమ్మాయి పెళ్లి చేస్తా పెళ్ళికుంటే, లేకుంటే ఒక ఇల్లు కట్టుకుంటా, లేకుంటే అప్పులు నేను తీర్చేసుకుంటా, అన్నీ అయిపోతే తలా కొన్ని ఇచ్చి నేను ఇన్ని పెట్టుకుంటే ఉంటుంది ప్లాన్. రూపాయి కూడా చేతులు లేకుంటే ఉన్న జీతంలోకి వెళ్ళి సగం పెన్షన్ వస్తుంటే వాళ్ళ బాధ ఎట్లా ఉంటాయి చెప్పండి మీరు. అది ఒక పెద్ద ఇదైపోయింది. రీఎంబర్స్మెంట్ కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే దేవుడు అడిగే ఒక కండ్లకు పండ్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అడుగుతున్నది. ఎందుకంటే అది తక్కువ ఖరీదు. కన్ను క్యాటరాక్ట్కి అది కూడా రెటీనాకి లేదు, మళ్ళీ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకుంటే 24,000 ప్యాకేజ్ ఉన్నది. కాబట్టి అందరూ వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు ఏదో పైరు చేసి తెచ్చుకుంటున్నారు హాస్పిటల్లో. పండ్లకు కూడా అంతే 10,000 ఒకసారికి, అంతకంటే ఎక్కువ లేదు. కానీ ఇవన్నీ పోతే క్యాష్లెస్ ట్రీట్మెంట్ లేదు. అందుకనే వీళ్ళు ట్రీట్ ఇస్తామని అన్నారు. ఇప్పటిదాకా దాని అట్టి లేదు, గతి లేదు. ఈ రకంగా ఇంకొకరు కూడా మీకు చెప్పాల్సినది కమ్యూటేషన్. మనం రిటైర్ అయినప్పుడు, నేను 2009 రిటైర్ అయినా, అప్పుడు బ్యాంకు వడ్డీ శాతం 12% ఉండే లెక్కలు చేసినాడు. నేను రిటైర్ అయినట్టు కూడా 12% లేదు. అంతకుముందు ఎప్పుడో 12% ఉండే 1980 పెన్షన్ రూల్స్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఆ కాలంలో 80-85 మధ్యలో 12% ఉండే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద. అయితే మనకు ఒక 5 లక్షలు వచ్చింది అనుకోండి కంపిటేషన్ అమౌంట్, 12% వడ్డీ లెక్క పెట్టి చక్రవడ్డీ లెక్క పెట్టి ఈఎంఐ ఫిక్స్ చేసి అంత మన జీతం నుంచి కట్ చేస్తూ ఉన్నాడు 180 ఇన్స్టాల్మెంట్లు. కానీ మన లాంటి చాలామంది మేధావులు కదా, ఇంట్రెస్ట్ తగ్గిపోయింది బాగా. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ మీద 7.5% కంటే ఎక్కువ లేదు. మరి ఇప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ప్రకారం లెక్క పెట్టే చక్రవడ్డీ లెక్క పెట్టినా కూడా 10 సంవత్సరాలు 8 నెలల్లో వాడు ఇచ్చిన అమౌంట్ మొత్తం వాళ్ళకి వడ్డీతో సహా చేయబోతున్నారు. మన అటువంటిప్పుడు మన దగ్గర 15 సంవత్సరాలు రికవర్ చేయడం అన్యాయం కదా. దీని మీద ఎన్నో సార్లు చెప్పినట్టు నేను ఇస్తా ఉన్నాము. కొన్ని గవర్నమెంట్ చేసే కూడా గుజరాత్ 13 సంవత్సరాలు చేసింది, ఒడిశా చేసింది, తమిళనాడు చేసింది, 12 కేరళ 12 సంవత్సరాలు చేసింది. తర్వాత ఈ మధ్య మీరు చూసే ఉంటారు వ్యాట్సాప్లలో, పంజాబ్ కోర్టులో ఒక ఆయన కేసు వేసిండు. ఇవన్నీ లెక్క చూపించి నాకు ఇంత అమౌంట్ వచ్చింది, ఇప్పుడు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ నా యొక్క కంపిటీషన్ రికవరీ అనేది ఆపేయాలి. ఇమీడియట్గా సేవ తీసి పంజాబ్ హైకోర్టు, పంజాబ్ హర్యానా గవర్నమెంట్ ఒకటి హైకోర్టు కదా ఇచ్చి ఇద్దరు గవర్నమెంట్ కూడా సూచన చేసింది. బీజేపీ గారు అందరికీ కూడా ఎవరు కూడా 10 సంవత్సరాలు 8 నెలలు దాటే కంపిటీషన్ కటింగ్ ఆపేయమన్నది. మనమేమో 12 సంవత్సరాలు ఏమని పిఆర్సీ కమిషన్కి ఇచ్చాము, గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాం. 12 కూడా కాదు, ఇప్పుడు 10 సంవత్సరాలు 8 నెలలకే అది అవకాశం కూడా ఉన్నది. అయితే మన సంఘం పక్షాన కూడా మరి కోర్టు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాము. ఆ పంజాబ్ హైకోర్టు యొక్క ఆ కాపీ తెప్పించుకొని మనం ఎవరైనా మంచి అడ్వకేట్లు చూసి దీన్ని జనరలైజ్ చేసేటటువంటి అవకాశం ఏమన్నా ఉంటే మనం కూడా హైకోర్టు పోవడమా, లేకుంటే ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు 8 నెలలకు చేయమని అడగడం అనేది 2 రకాలుగా ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాము. ఏది ఏమైనా అది మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇంకా పీఆర్సీ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు ఏమన్నంటే ప్రస్తుత ప్రభుత్వం కానీ పాత గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామన్నారు. మరి పాత గవర్నమెంట్ 30% ఇచ్చింది, మొన్ననే కర్ణాటకలో 27% ఇచ్చారు.
మొన్న మొన్న అయింది కర్ణాటకలో పోయిన నెలలో వాళ్ళు 27% పిచ్చిమెంట్ ఇచ్చారు. 27 ఇచ్చినా చాలా సంతోషమైన విషయమే, ఎందుకంటే మన పెన్షన్లు బాగా పెరిగినాయి. మీకు చెప్తూ చెప్తూ ఆగిపోయినా అత్యధిక పెన్షన్ ఎందుకు పొందుతా ఉన్నామనంటే అదొకటి 3 ఫిట్మెంటు అడిషనల్ క్వాంటమే కాకుండా మనకు 5 ఒకసారి పే ఫిక్సేషన్ అవుతూ ఉన్నది. మీకు అంతా తెలుసు, దేశంలో ఎక్కడా లేదు, కేంద్ర ప్రభుత్వంలో లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. మనం అంత అదృష్టవంతులం, 5 ఒకసారి ఫిక్సేషన్ అవుతూ ఉన్నది. కేంద్ర ఉద్యోగులకు 10 ఒకసారి ఫిక్సేషన్ అవుతుంది. కాబట్టి మనకు 12వ పిఆర్సీ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎత్తుపెట్టుకుంటే కానీ వాళ్ళ 7వ పిఆర్సీ ఇంకా అవుతుంది. ఇప్పుడు ఎందుకు అట్లా సగం ఉన్నదంటే మనది కూడా 15 ఉండే మొదలు, తర్వాత మనం కొట్లాడి 5 చేసుకున్నాం కాబట్టి 5 మనకు పిఆర్సీ నడుస్తూ ఉన్నది. ప్రతి పిఆర్సీ కూడా 10 ఏమని రికమెండ్ చేస్తున్నది, కానీ మన బలం మీద మన యొక్క పోరాట ఫలితంగా వాళ్ళు చేసే ధైర్యం చేస్తలేదు. దానికి కారణం కూడా చెప్తాం మీకు నేను. హిమాచల్ ప్రదేశ్లో ఇంతకుముందు ఎన్నికలు జరిగిన ఒక 50 క్రితం ఆ ఎన్నికలలో ఉద్యోగులు పెన్షనర్లు అందరూ ఒక జయసి ఏర్పడి ఏమన్నారంటే అన్ని పార్టీలకు ఆఫర్ ఇచ్చినాయి, ఎవరైతే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తారో వాళ్ళకి మేము ఓటేస్తామని. బీజేపీ వాళ్ళు ముందుకు రాలేదు, ఎందుకంటే మా సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ లేదు కాబట్టి మేము చెప్పలేమన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ధైర్యం చేసి ముందుకు వచ్చిండ్రు, సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. 1,000 ఓట్ల తేడాతోటి 30 బీజేపీ ఎమ్మెల్యేలు ఓడిపోయినాడు, వేరే వాళ్ళు గెలిచిండ్రు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది, ఫామ్ కాగానే జీవో ఇచ్చిండ్రు, ఇంప్లిమెంట్ కూడా అవుతూ ఉన్నది. అక్కడ సిపిఎస్లో మీకు తెలుసు 10% మన జీతంలో కట్ అవుతుంది, 14.5% గవర్నమెంట్ వేస్తుంది దాన్ని మ్యాచింగ్ గ్రాంట్, అవి రెండు తీసుకుపోయి షేర్లలో పెడతారు, షేర్స్ తెలుసా మీకు, దాంట్లో లాభం వస్తే దాన్ని 100% మనకు లాభం ఇస్తారు, నష్టం వస్తే మన దగ్గర రికవరీ కూడా చేస్తారు. ఇప్పటిదాకా ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు సిపిఎస్ విధానంలో. సరే అక్కడ వాళ్ళు ఏం చేసిందంటే ఆపేసిన దానికి రికవరీని, ఇంకా కొత్త గురించి ఫ్రేమ్ చేస్తాను వాళ్ళకి అర్థమైతే లేదు, పాత కట్టైన అమౌంట్ ఏం చేయాలి కొత్తగా ఎంత చేయాలి అనేది. ఆంధ్రాలోనేమో జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేది వాళ్ళకి తెలుసో లేదో, ఆంధ్రాలో కూడా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేది సిపిఎస్ కాదు ఓపీఎస్ కాదు, అంటే బేసిక్ పేలో 50% కంపల్సరీ పెన్షన్ అందరికి ఇస్తామనేది. మిగతా మనకున్నాయి లేవు, ఫ్యామిలీ పెన్షన్ కానీ లేకుంటే ఇతరత్ర ఇంకేమేమి ఉన్నాయి అవన్నీ లేవు, హెల్త్ కార్డ్స్ కానీ అవన్నీ లేవు. కాబట్టి దానికి ఇంకా చాలా తేడాలు ఉన్నాయి. కాబట్టి మనం పాత పెన్షన్ విధానమే కావాలి, సిపిఎస్ వద్దు, సిపిఎస్ వద్దు, యూపీఎస్ వద్దు, ఆంధ్రాలో ఉన్న జీపీఎస్ కూడా వద్దు అనేది మన యొక్క నినాదం. ప్రభుత్వంతో కూడా మరి సంయమనంతో ఎన్నో రకాలైనటువంటి రిప్రజెంటేషన్స్ ఇస్తా ఉన్నాం. ఇవన్నిటికంటే టీచర్లంగా మన టోన్ పెద్దగానే ఉంటుంది, క్లాస్ రూమ్లో ఉన్నంత చెప్పగలుగుతాం. అయితే ప్రస్తుతానికి ఏర్పడేటువంటి ఒక మంచి అన్ని సంఘాలతో జేఏసీ ఏర్పడ్డది, దాంట్లో మనం కూడా ఉన్నాము. దాంట్లో టీఎన్జిఓల సంఘము, గజెట్ ఆఫీసర్ల సంఘము, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ సంఘము, రెవెన్యూ అసోసియేషను, తర్వాత పిఆర్టీయు, చాలామంది ఇక్కడ పిఆర్టీలో ఉన్నట్టు కదా, ఇంతకుముందు పిఆర్టీ ఏమిటో లేకుండే ఎస్టీయు, ఏపీటీఎఫ్, యూటీఎఫ్, డిటీఎఫ్, ఇట్లా 53 సంఘాలు ఉన్నాయి దాంట్లో. అంటే ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని సంఘాలు, గుర్తింపు పొందని కూడా అన్ని సంఘాలు దాదాపుగా ఉన్నాయి. అయినా మళ్ళీ కొంతమంది మంది మాదులు తయారయ్యారు. ఒక ఆయన లచ్చిరెడ్డి అని డిప్యూటీ కలెక్టర్ల సంఘానికి ఆయన రాష్ట్ర ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేసుకున్నాడు. ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఒక పని చేయాలనే ఉద్దేశంతో ఒకరిద్దరితో కలిసి నేను ఒక జేఏసీ పెడుతున్నాను పెట్టుకున్నాడు. దాంట్లో ఒక్కటి కూడా రికగ్నైజ్డ్ సంఘం లేదు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు మీకు అందరికీ తెలిసినాయి, చాలా పెద్ద పెద్ద సంఘాలు. మరి ఒకవేళ ఏమైనా అవసరం వస్తే 100,000 కూడా ఒక దగ్గర పోగయ్యేటటువంటి బలం ఉన్నటువంటి సంఘాలు మనవి. ఆ జేఏసీ ఫామ్ అయింది, 2 జేఏసీ మీటింగ్ అయింది. మొదటిసారి కొంచెం ఘాటుగానే వార్నింగ్ ఇచ్చింది గవర్నమెంట్కు. ఒక డిఐ ఇష్టమని కేసీఆర్ అంటే ఎన్నికల కంటే ముందు ఏమంటారు దాన్ని కోడ్ ఉన్నప్పుడు ఇస్తే వీళ్ళు వద్దన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడే ఇస్తే ఎవరు వద్దన్నారు, నేను ఇప్పుడెందుకు ఇస్తున్నావు తర్వాత ఇవ్వమన్నారు, ఎలక్షన్ కాగానే ఇస్తామన్నారు, అప్పుడు వద్దన్నారు, మేము వచ్చడానికి ఇస్తామన్నారు, వాళ్ళు వచ్చింది. ఇప్పటిదాకా ఒకటి లేదు, 2 మూడు లేవు, 4 లేవు, 5 కూడా చిన్న చిన్న వాడారు. కాబట్టి 4 డిఏ పెండింగ్లో ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్లో ఉన్నది. అన్నిటికంటే ముఖ్యం విహెచ్ఎస్ మాకు చాలా ముఖ్యము. ఎంతోమంది
ఉన్న డబ్బులన్నీ ఊడగొట్టుకుంటున్నారు, ఆస్తులు అమ్ముకుంటా ఉన్నారు. మరి కొంత చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అవన్నీ కావాలని అన్ని డిమాండ్లు పెట్టారు. అన్ని సంఘాలను అది సిపిఎస్ను రద్దు చేయాలనేది, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ చేయాలనేది, ఇవన్నీ డిమాండ్లు చాలా ఉన్నాయి. అవన్నీ పెడుతూ తీర్మానం చేసిండ్రు. అయినా కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ మనకు అనుకూలంగా ఉన్నది, ఫస్ట్ నా జీతాలు ఇస్తున్నా కదా, ఇంకా కొంత టైం ఇస్తామని కొందరు అభిప్రాయం మేరకు కొంత టైం ఇచ్చి రెండవసారి ఏమన్నా అంటే ఏది మనము ఇట్లా 53 సంఘాల కొద్దిగా అయినాక ఊరుకుంటే బాగుండదు. ఒక సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలనేటువంటి ఒకే ఒక నినాదం మీద ఒక నిరసన ప్రదర్శన పెడదామని అది రేపే ఉన్నది ఆదివారం నాడు. మరి ఆదివారం ఎందుకు పెట్టినట్టే 1 సెప్టెంబర్, ఆ జీవో 1 సెప్టెంబర్ నాడు వెళ్ళింది 2004లో, 1/9/2004 నాడు ఈ ఆ జీవో వెళ్ళింది. ఏది సిపిఎస్ విధానాన్ని అమలు పరిచే జీవో. కాబట్టి అదే రోజున నిరసన దినంగా పెన్షన్ విద్రోహ దినంగా పరిగణిస్తూ మనం అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. రేపు మన ఐబీ దగ్గర, సంఘానికి ఐబీ దగ్గర జిల్లా లెవెల్లో ఏమన్నారు కార్యక్రమం, ఐబీ దగ్గర మరి అన్ని సంఘాల వాళ్ళు నిన్ననే ఆ సన్నాహక సమావేశం జరిగింది, దాంట్లో నేను కూడా అటెండ్ అయినా. ఆంధ్ర జ్యోతిలో వచ్చింది చూడండి పేపర్లో, నేను అందరికీ సర్క్యులేట్ కూడా చేసిన మన సోషల్ మీడియా లోపల. కాబట్టి అక్కడ అన్ని సంఘాలలో గుమ్ముగిడిన తర్వాత అక్కడి నుంచి జస్ట్ కొత్త బస్ స్టాండ్ దాకా ర్యాలీగా పోయి అక్కడి నుంచి మళ్ళీ అక్కడికే ఐబీకే వచ్చి ఒక చిన్న మీటింగ్ చేసుకొని, ఇదేంటంటే ఒక సన్నాహక కార్యక్రమం అనుకోండి. మున్ముందు మనం పోరాట కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి బాగా ఉపవాసం ఉన్నవాడు ముందు ఒకటేసారి బిర్యానీ తింటే అది అరగది, కొన్ని నీళ్లు తాగి కొంచెం ఏదైనా జ్యూస్ రసము తాగితే మెల్లమెల్లగా తినాలి కానీ. కాబట్టి చాలా రోజులైంది మనం సమ్మెలకు పోక. అందుకని గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే అన్ని పరిస్థితులను చూడాలి, మనందరినీ మొదలు మానసికంగా సిద్ధపరచాలి. కాబట్టి రేపు మొదటి కార్యక్రమం పెట్టిండు, అది కూడా గవర్నమెంట్కి వ్యతిరేకమేం కాదు, అది సిపిఎస్ విధానాన్ని రద్దు చేయమంటున్నాం మనం. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు సిపిఎస్ రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి మీరిచ్చిన మాటనే కాబట్టి రద్దు చేయండి. కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో ఇంతకుముందు ఉండే, తర్వాత కర్ణాటకలో ఇవన్నీ సిపిఎస్లు రద్దు చేస్తూ జీవోలు వచ్చినాయి. కాబట్టి మరి ఇక్కడ కూడా మీరు వచ్చిండ్రు, మేము మీకు ఓట్లు వేసాం వాస్తవం కదా, పోస్టల్ బ్యాలెట్లే నిదర్శనం మనం. వాళ్ళందరూ గెలిచిందంటే మన ఓట్లతో గెలిచింది కాబట్టి తప్పకుండా మీరు చేయాలనేది మన యొక్క ఉద్దేశము, మన యొక్క పోరాటము. రేపు నిరసన ప్రదర్శన అది జరుగుతుంది. దీని తర్వాత ఒక 15 రోజులు ఎంత టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ జేఏసీ మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంకేదో కొద్దిగా దీనికంటే కొంచెం గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటం జరిపే అవకాశం ఉంటుంది. ఈ లోపల ఈ జేఏసీ కదలికలు గమనించినటువంటి గవర్నమెంటు 2 డిఏలు ఇస్తామని ఒక లీకేజ్ ఇచ్చిన వార్తలు అన్ని పేపర్లలో వస్తున్నాయి, 2 డిఏలు ఇస్తారు, 2 డిఏలు ఇస్తారని. అలా చలా అని చెప్పే వాళ్ళు ఉంటారు, మీకు చెప్పినా కదా నేను సార్, ఇప్పుడు అప్పుడు జీతాలు ఇస్తే ఆగాను కానీ ఇప్పుడు 2 డిఏలు వేయండి ఇక్కడ 2 నెలలు ఆగుతారు అనేది. కాబట్టి అట్లా వాళ్ళు చలాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఆ 2 ఏళ్ళు ఇస్తే ఇవ్వచ్చు కూడా. ఇచ్చినంత మాత్రాన కాదు, మిగతా వాటి మీద ఈహెచ్ఎస్ మీద మాత్రం తప్పకుండా పోరాటం చేస్తాము. మన జిల్లా మంత్రే, మన మంత్రే, మన ముఖ్యంగా అందోళన నియోజకవర్గమే కాబట్టి మళ్ళీ ఒకసారి మరి ప్రేమ్ కుమార్ని కానీ నవీన్ వీళ్ళందరినీ తీసుకొని పోయి మళ్ళీ కలుస్తాయంగా కలిసిన తర్వాత అది 4వసారి కలవడం అవుతుంది. అది ఇస్తే చాలా మంచి, ఆయన కూడా మరి ఇండివిజువాలిటీ ఉన్నటువంటి మనిషి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంటే మంత్రులకు స్వేచ్ఛ లేదు, ఇక్కడ వీళ్ళకు ఉన్నది, వాళ్ళు స్వయం నిర్ణయాలు తీసుకునే శక్తి ఉన్నది. కాబట్టి ఒక వార్త తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక జియో ఇచ్చిపోయింది, 186 జియో 8 అక్టోబర్ 2023 నాడు ఒక జియో వచ్చింది 186 నంబర్. ఏమిటిది? ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేస్తూ దాని స్వరూపం ఏమిటిది, దానికి చైర్మన్ ఎవరు, మెంబర్లు ఎవరు, తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి 6 మంది ట్రస్ట్ మెంబర్లు, మన సంఘం నుంచి కూడా ఇద్దరు ట్రస్ట్ మెంబర్లను తీసుకుంటామని జీవోలు ఫిర్యాదు ఇచ్చిండ్రు. అది మన ఫలితమే, ఇవన్నీ కూడా సంఘం యొక్క పోరాట ఫలితమే. ఎవరైనా అనొచ్చు ఈ ముసలి సంఘం ఏం చేస్తుంది అంటే, ఇన్ని చెప్పి ఇవన్నీ నేను చెప్పింది ఇప్పుడు దేశంలోనే అగ్రగామిగా ఉన్నామంటే మన సంఘం త్వరలోనే తప్ప ఇంకేం లేదు. ఎన్టీ రామారావు 58 ఏళ్ళు చేస్తే 55 ఏళ్ళు తెచ్చింది అప్పటి మన పూర్వీకులే, మన పెన్షనర్లే. చంద్రబాబు నాయుడు 5 డిఏలు ఆపిండు 2003లో. 5 డిఏలు ఆపితే 100% పెన్షనర్ల డిఏలు ఆపితే వాళ్ళకు బాగుండదు, వాళ్ళు పాపం తక్కువ పెన్షన్ ఉంటారు, బాగుండదు అంటే
లేదు నీ అంటే లేదు సార్ బాగుండదు. నేను ఆయన ఏమని అంటే నేను ప్రతిపక్షంలో కూర్చున్నా సరే కానీ నేను మాత్రం డిఐ అన్నాడు. కానీ అందరు కూడా మనసులో తటాస్తా అనుకుంటా బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత అదే కాలంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తూ అందరు అడిగితే మీకు నేను రాగానే 5 డిఐలు ఇస్తా, 7 ఇస్తా, సహా ఇస్తా, నెక్స్ట్ కంటిన్యూ చేస్తా అన్నాడు. కాబట్టి అందరూ తిరిగి తిరిగి ప్రచారం చేసిన పెన్షనర్లు ఓడగొట్టిన చంద్రబాబు నాయుడు మళ్ళా 15 ఏళ్ళ దాకా మన అవసరం బట్టి ఆయన ముఖ్యమంత్రి కాలేదు. రాజశేఖర రెడ్డి వచ్చిండు, 5 డిఏలు ఇచ్చిండు, ఏరియస్ ఇచ్చిండు, తర్వాత రెగ్యులర్గా డిఏ వస్తున్నది, మళ్ళీ డిఏ తిరిగి ఎవరు వస్తలేరు. ఎందుకంటే అందరికీ జ్ఞాపకం ఉండదు కాబట్టి. కాబట్టి మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, వాళ్ళ యొక్క బాధ్యత, ప్రభుత్వాల యొక్క బాధ్యత, ఇవన్నీ కూడా రావాల్సినటువంటిది. మన హక్కును మనం సాధించుకోవాలి. ఇందులో మనది వల్లరబుల్ గ్రూప్స్ అంటారు మనం చదువుకున్న బీడిలో, అంటే బలహీనమైనటువంటి గ్రూప్ మనది. ఎందుకంటే శారీరకంగా అన్ని విధాలుగా బలహీనంగా ఉన్నాం కాబట్టి మనను మరి ఇన్ని దినాలు సేవ చేయించుకొని మన రక్తము చెమట మాంసాలు అన్నీ కరిగి తీసే మనం శక్తి కొలది సేవ చేసినటువంటి దానికి కృతజ్ఞతాపూర్వకంగా మన అప్పుడు ఆఫీసర్గా మనం ఏ స్టేజ్లో ఏ స్టేటస్లో ఉన్నామో అదే స్టేటస్లో మనం బ్రతకాలిచ్చినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. కాబట్టి ఆ పెన్షన్ అనేది మన హక్కు. అందుకనే కోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 17th December 1982 నాడు వచ్చింది. ప్రతి 17th December మనం పెన్షనర్స్ డేగా గుర్తు చేసుకుంటూ మన హక్కులను మనము ఎప్పటికీ పునశ్చరణ చేసుకుంటా ఉన్నాం మనం. కాబట్టి సమస్యలు ఉన్నప్పుడు సమస్యల మీద పోరాడదాం, సమస్య లేనప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ సంఘాన్ని పటిష్టం చేసుకుందామని మీ అందరితో మనవి చేస్తూ మరి నాకు ఈ సమయాన్ని ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సమస్యల పట్ల మరి వివిధ విషయాల పట్ల అన్నీ తెలియజేసినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి జూంపేట సంఘం తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం ఇప్పుడు అంతా ఇప్పటి వరకు మనమంతా వివిధ సమస్యల పట్ల మరియు అతను వచ్చే అతను చెప్పే విషయాలు అన్నీ విన్నాము. ఇక్కడ మైండ్ అనేటటువంటి వేడెక్కింది కాబట్టి రెండు మూడు పాటలతోటి మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి తిన్న తర్వాత ఒక 5 నిమిషాలు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయిస్తే మనకి హాస్పిటల్కి వెళ్తే ఇన్సూరెన్స్ అనేటటువంటిది ఉన్నట్లయితే ట్రీట్మెంట్ అనేటటువంటిది మనకు సులభమవుతుంది. ఆ ఇన్సూరెన్స్ గురించి చెప్పడానికి కూడా ఒక సాయి కుమార్ అనే వ్యక్తి వచ్చాడు. ఒక 5 నిమిషాలు వాళ్ళకు కూడా టైం ఇద్దాము, తిన్న తర్వాత టైం ఇద్దాం. అయితే ముందుగా సదాశివ గౌడ్ గారు వాళ్ళు మంచి పాటను పాడవలసిందే కోరుతున్నాం. రండి సార్. మీరు అయినాక నాగసంగం సార్ అయితే మళ్ళా గుట్టుపేట ఇన్సూరెన్స్ సంఘం అధ్యక్షుడు సంఘం తరఫున పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ పుట్టినరోజు వేడుకలు అనేటటువంటిది పెన్షనర్లకు మానసిక ఉల్లాసం కలిగజేయడానికి మరి ఇక్కడ వచ్చేసిన తర్వాత వాళ్ళు ప్రతి నెల లోపల వాళ్ళు 32 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారు వాళ్ళందరూ కలుసుకొని వాళ్ళ యొక్క అనుభవాలను పాల్పంచుకోవడం, గతంలో చేసినటువంటి సంఘటనలను నెమరు వేసుకోవడం, ఉల్లాసంగా ఆనందంగా గడపడానికి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మా రాష్ట్ర సెక్రటరీ జనరల్ గౌరవనీయులైనటువంటి చంద్రశేఖర్ సార్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి మా ఉద్యోగ సమస్యల పెన్షన్ సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరి గవర్నమెంట్ తరఫున పరిష్కరించడానికి మేము సంఘం తరఫున పోరాడతామని చెప్పి తెలియజేయడం జరిగింది. మరియు వారి రావడం కూడా మేము జోగుపేట సంఘం తరఫున వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో మన పెరుమల్ల సారు ఈ అన్నదాన కార్యక్రమం చేశారు. వీళ్ళకి ముందు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను.